విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త సర్వకృపానిధి సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి, మీ పవిత్ర నామానికి మీ పరిశుద్ధ నామానికి మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలకు మీ మాటలు బోధించడానికి మీ దీనదాసుడైన నన్ను మీరు ఏర్పరచుకుని ఈ స్థితిలో నిలువబెట్టి నడిపిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ప్రభా, మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి, మీ కాపుదలను గ్రహించండి, జ్ఞానముతో వివేకముతో మా హృదయాలను నింపండి. మీ పిల్లలు కేవలం విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, అదేవిధంగా మీ యొక్క సత్యాన్ని ప్రకటించడానికి గాను మీ ఆత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించమని, సమస్త ఘనతామహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ యొక్క సహాయాన్ని అర్థిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, యిర్మీయా అనేటువంటి దేవునికి సమర్పించుకున్న జీవితం కలిగినటువంటి భక్తుడు, అనాతోతులో ఒక ప్రవక్తగా ఒక యాజకుని కుమారునిగా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని సమర్పణా జీవితం కలిగి బ్రతుకుతున్నటువంటి ఒక భక్తుడు దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి ఏ విధంగా ముందుకొచ్చాడు, ఏ విధంగా నిలబడ్డాడు, ఏ విధంగా తన యొక్క జీవితాన్ని త్యాగం చేశాడు, ఎంతమంది జీవితాల్ని తాను ప్రభావితం చేశాడు, దేవునికి ఇష్టుడుగా ఈ సమాజంలో ఎలా జీవించాడు, ప్రతికూల పరిస్థితుల్లో అంటే అందరూ కూడా దేవునికి విరోధులుగా దైవ విరోధులుగా దైవ వాక్యాన్ని అనుసరించని జీవితాలు కలిగిన వారిగా ఉన్నటువంటి దుర్దినాలలో యిర్మీయా గారు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని దేవుని కొరకు ఎలా జీవించగలిగారు అనే విషయాన్ని మనం ఆలోచించే క్రమంలో ఈరోజు మీకు ఒక అమూల్యమైన సందర్భాన్ని వివరించబోతున్నాను. దయచేసి జాగ్రత్తగా వినాలి మీ అందరూ కూడా. అక్కడ ఇస్రాయేలీల పరిస్థితి ఎలా ఉందో గత వారం మనం చూసాం యిర్మీయా గ్రంథంలో. ఇస్రాయేలీలు నీళ్లు నిలవని తొట్లు తమ కొరకు తొలిపించుకున్నారని మనం చదువుకున్నాం. ఒకసారి మనం యిర్మీయా గ్రంథంలో 2:13 గత వారం మీరు చూశారు యిర్మీయా గ్రంథం 2:13 అక్కడ ఏమని ఉందంటే, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. జాగ్రత్తగా చూడాలి, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తమ కొరకు తొలిపించుకుని ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే ఇస్రాయేలీలు చేసినటువంటి 2 తప్పిదాలు, ఒకటి జీవజలముల ఓట అయినటువంటి దేవాది దేవుణ్ణి పరలోకపు తండ్రిని విడిచిపెట్టడం, రెండోది తమ కొరకు తొలిపించుకున్నటువంటి ఆ తొట్లు, అంటే వాళ్ళు వేటినైతే ఆశ్రయించారో ఆ ఆశ్రయించినవన్నీ కూడా నీళ్లు నిలవని తొట్లతో అంటే బద్దలైపోయిన తొట్లతో ఇక్కడ దేవుడు పోల్చడం, ప్రవక్త ద్వారా ఆ విషయాన్ని చెప్పించడం అనేది జరుగుతుంది. ఇస్రాయేలీలందరూ బ్రతుకుతున్నటువంటి దుర్దినాలలో యిర్మీయా గారిని ఒక సూచనగా దేవుడు వారి మధ్యలో నియమించడం అనేది జరిగింది. ఒక సూచన అంటే యిర్మీయా గారు చేస్తున్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలు వాళ్ళకి ఒక సూచనగా, భవిష్యత్తులో వారు ఎదుర్కోబోయేటువంటి ప్రమాదాలకు సంకేతంగా కనబడాలి. భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి ప్రమాదాలు అయితే ఎదుర్కోబోతున్నారో, ఎలాంటి దారులు గుండా వాళ్ళ ప్రయాణం కొనసాగబోతుందో, ఎలాంటి విపత్తుల్లోనికి వాళ్ళు వెళ్ళబోతున్నారో, ఎలాంటి శిక్ష వాళ్ళ యొక్క అతిక్రమాలను బట్టి వాళ్ళ మీదకి రాబోతుందో, ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళ పాప ఫలితాన్ని వాళ్ళు అనుభవించబోతారని, వాళ్ళు చేస్తున్నటువంటి అతిక్రమ క్రియలకు తగిన ఫలితం వాళ్ళకి దేవుడు ఇవ్వబోతున్నాడని, అదేవిధంగా వారు ఏదైతే విత్తారో అదే కోయబోతున్నారని ముందస్తు సమాచారాన్ని దేవుడు తెలియజేయడం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే దానికి ఒక సూచన కావాలి, అది ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేటువంటి ఒక సూచన. ఆ సూచన యిర్మీయా గారు చూపించబోతున్నారు. సో ఆ సందర్భాన్ని మనం ఒకసారి దైవ గ్రంథంలో నుండి జాగ్రత్తగా చూస్తే ప్రియులరా, యిర్మీయా గ్రంథం, యిర్మీయా అనే పదానికి యెహోవా పైకి లేవనెత్తును అని అర్థం వస్తుంది. యిర్మీయా అనే పదానికి యెహోవా పైకి లేవనెత్తును అని హీబ్రూ భాషాంతరంలో నుండి అలాంటి అర్థం ఇచ్చేటువంటి పదం అది. అలాంటి పేరు కలిగినటువంటి నాయకుడు యిర్మీయా గారు చిన్నతనంలోనే దేవుడు అతన్ని ఏర్పరచుకున్నట్టుగా, బాలుడు దశలో ఉండగానే, బాల్య దశలో ఉండగానే దేవుడు ఆయన్ని ఏర్పరచుకున్నట్టుగా, దేవుడు ఆయన ద్వారా ఆయన పనులు జరిగించుకుంటున్నట్టుగా మనం అక్కడ చూస్తాం.
ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయము ప్రారంభ వచనం యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను నీవు వెళ్ళి అవిసెనార నడికట్టు తీసుకుని నీ నడుమున దానిని కట్టుకొనుము నీళ్ళలో దానిని వేయకుము అన్నాడు నువ్వు వెళ్ళి ఒక అవిసెనార నడికట్టు తీసుకో నడికట్టు అంటే మీకు తెలుసు కదా ఇప్పుడు మనం బెల్ట్ యూజ్ చేస్తున్నాం పూర్వకాలంలో వాళ్ళు నడుము కట్టుకునేటువంటి ఒక అవిసెనారతో చేయబడినటువంటి ఒక తాడు లాంటిది లేదా బెల్ట్ లాంటిది అది అలాంటి ఒక గోనెతో తయారు చేసినట్టుగా ఉండేటువంటి ఒక బెల్ట్ అవిసెనారను తీసి దాన్ని పేని దాంతో ఒక చక్కటి నడికట్టు తయారు చేసేవారు అన్నమాట అలాంటి నడికట్టు ఇర్మియా గారిని తీసుకోమని చెప్తున్నాడు అవిసెనారతో చేసినటువంటి ఆ నడికట్టు తీసుకొని నీ నడుమున దాన్ని కట్టుకొనుము నీళ్ళలో దానిని వేయకుము అన్నాడు అంటే నీళ్లు దానికి తగలడానికి వీల్లేదు నీళ్ళలో దాన్ని వేయొద్దు అంటే అలాంటి కొత్తది ఒకటి తీసుకో ఆ కొత్తది తీసుకుని నీ నడుముకు కట్టుకో అన్నాడు నేను ఆ కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకుంటుని విధేయత అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం ఇర్మియా గారు ఇలాంటి భక్తులు బైబిల్ గ్రంథంలో మనకు చాలామంది కనబడతారు ఈ టైపు విధేయత కలిగినటువంటి భక్తులు అబ్రహాము గారు మొదలుకొని ప్రారంభంలో నోవహు గారు మొదలుకొని ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు కదా ఆ వాళ్ళందరూ కూడా హనుక్ గారు మొదలుకొని ఇలా ఎందరైతే ఎవరైతే దేవుని యందు విధేయత కలిగి భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని మాటను ప్రశ్నించిన వారు కారు అంటే ప్రశ్నించడానికి దేవుణ్ణి ప్రశ్నించడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆయన ప్రశ్నింపబడేవాడు కాడు ఆయన ప్రశ్నించేవాడే తప్ప మన చేత ప్రశ్నింపబడేవాడు దేవుడు కాడు అన్న విషయాన్ని భక్తులు ఎరిగి ఉన్నారు కాబట్టి మనం దేవుని ప్రశ్నించకూడదు ప్రశ్నించాల్సిన అవసరం లేదు ఒకవేళ ప్రశ్నిస్తే దేవుడే మనల్ని ప్రశ్నించాలి అని ఎరిగినటువంటి భక్తులు ఆయన ఏది చెబితే దాన్ని ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే గుడ్డిగా అనుసరించారని చెప్పాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఏది చెబితే దాన్ని ఇక వెనుక ముందు ఆలోచించకుండా దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఫాలో అయిపోవచ్చు దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ మార్గంలో మనం నడవచ్చు దానికి ఇంక ఎలాంటి ఇబ్బంది లేదు దాని విషయంలో ఎలాంటి అనుమానం లేదు ఏ విధంగా కూడా దాన్ని అనుమానించాల్సినటువంటి అవసరం లేదు అన్న భావజాలంలో వాళ్ళందరూ ఉన్నారు అందుకే వాళ్ళు దేవుని మార్గాల్లో నడిచారు దేవునితో నడిచారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు దేవుని యందు విధేయులై జీవించారు వాళ్ళ యొక్క జీవితాలు మనకు ఆదర్శం అయ్యాయి వాళ్ళ జీవితాలు మనకు పాఠాలుగా మిగిలాయి ఇప్పుడు ఇక్కడ సందర్భం మీరు చదివితే దేవుడు చెప్తున్నాడు నువ్వు వెళ్ళి ఒక అవిసెనార నడికట్టు తీసుకో నీ నడుమున దాన్ని కట్టుకో నీళ్ళలో దాన్ని వేయకు అంతే ఎందుకు తీసుకోవాలి తర్వాత ఏం చేయాలి ఇవన్నీ ఇంకా అప్పుడు చెప్పబడలేదు నువ్వు వెళ్ళి తీసుకో అంతే సో ఈయన వెళ్ళి తీసేసుకున్నాడు అంతేగాని ఎందుకు ప్రవ్వా ఆ నడికట్టు తీసుకుని ఏం చేయమంటావు ప్రవ్వా ఆ నడికట్టు తీసుకుని ఎవరికివ్వమంటావు ప్రవ్వా నేను దాంతో ఏంటి ప్రవ్వా యూజు నాకు ఆల్రెడీ నడికట్టు ఉంది కదా ప్రవ్వా ఇంక కొత్తది ఎందుకు ప్రవ్వా ఇంకోటి ఎందుకు ప్రవ్వా ఇలాంటి క్వశ్చన్స్ ఏమీ లేవు ఉండకూడదు కూడా ఎందుకంటే చెప్పింది మానవుడు కాదు చెప్పింది మానవుడైతే మన డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు లేదా మనం క్వశ్చన్స్ అడగవచ్చు కానీ చెప్పింది మానవుడు కాదు దేవుడు కనుక ఎలాంటి సందేహం లేకుండా ఆయన ఏదైతే చెప్పాడో ఆ మార్గంలోనికి వెళ్ళటానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు ఇర్మియా గారు అది ఎంత గొప్ప విధేయత ఆయన మాటకు లోబడటం ఆయన మాటకు విలువనివ్వటం ఆయన మాటను గౌరవించటం ఆయన మాటకు శిరసా వహించటం రైట్ తీసుకున్నాడు అప్పుడు నడుమున కట్టేసుకున్న తర్వాత రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై పని అయిపోయిన తర్వాత ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ టైం మరలా దేవుని వాక్కు ఆయనకు ప్రత్యక్షమై నీవు కొని నడుమున కట్టుకొనిన నడికట్టును తీసుకొని కొత్తది కొన్నాడు కదా నువ్వు కొని నడుమున కట్టుకున్నటువంటి ఆ నడికట్టును తీసుకొని లేచి యూప్రటీసునొద్దకు పోయి అక్కడనున్న బండబేటలో దాన్ని దాచిపెట్టుమనగా అన్నాడు మనం బైబిల్ చదివేటప్పుడు ఆగి ఆలోచించి చదవడం అనేది చాలామంది దగ్గర కనబడదు చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఇక్కడున్న ఈ సందర్భాన్ని మనం కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే దేవుడు ఏమంటున్నాడు నువ్వు ఆ నడికట్టు తీసుకుని నువ్వు లేచి యూప్రటీసునొద్దకు పోయి అక్కడున్న బండబేటలో దాన్ని దాచిపెట్టు అని చెప్తున్నారు ఇప్పుడు ఇర్మియా గారు ఎక్కడున్నారు యెరూషలేముకు అత్యంత సమీపంలో ఉన్న అనాతోతులో కాపురం ఉంటున్నారు ఆయన యెరూషలేముకు సుమారుగా ఒక 3-4 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి అనాతోతులో కాపురం ఉంటున్నారు ఇర్మియా గారు ఇప్పుడు ఇర్మియా గారు ఎక్కడికి వెళ్ళాలట యూప్రటీస్ దగ్గరికి పోవాలట అసలు యూప్రటీస్ అనేది ఎక్కడుంది అంటే యూప్రటీస్ అంటే అది ఒక ప్రాంతం కాదు యాక్చువల్లీ యూప్రటీస్ అనేది ఒక నది ఇక్కడ ఆయన చెప్తున్నాడు నీవు లేచి యూప్రటీసునొద్దకు పోయి అన్నాడు
యూప్రటీస్ అనేది ఒక నది. ఈ నది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రవహిస్తుందో మీరు మ్యాప్లో చూడొచ్చు, స్క్రీన్ మీద మీకు ఇప్పుడు కనబడుతుంది. టర్కీ ప్రాంతం నుంచి ఇంచుమించు కువైట్ పరిసరాల వరకు, అంటే అరబ్ కంట్రీస్ వరకు కూడా ప్రవహించేటువంటి ఒక అతిపెద్ద నది యూప్రటీస్ నది. అది ఎక్కడి నుంచి ప్రవహిస్తుందంటే టర్కీ ప్రాంతాల నుంచి ప్రవహిస్తుంది. మీకు మ్యాప్లో కనబడుతుంది కదా, టర్కీ ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ సుమారు అరబ్ కంట్రీస్ వరకు కూడా అది వ్యాపించి ఉన్నట్టుగా మనం మ్యాప్లో చూడొచ్చు. చూడండి, టర్కీ ఆ పరిసర ప్రాంతాల్లో మీకు యూప్రటీస్ అని కనబడుతుంది మీరు చూస్తున్నటువంటి స్క్రీన్లోదా. అలాగే టైగ్రిస్ రివర్ కూడా పక్కనే కనబడుతుంది. అది టర్కీ పరిసర ప్రాంతాల నుంచి ఇరాక్ మీదుగా, బాగ్దాద్ ఇరాక్ మీదుగా ఇలా కువైట్ వరకు, కువైట్ సిటీ వరకు కూడా అది ప్రవహిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. చూడండి, మీకు ఆ మ్యాప్లో కనబడుతుంది, అంటే అరబ్ కంట్రీస్ వరకు కూడా అది వస్తుందన్నమాట. మీరు ఆ మ్యాప్ క్లియర్గా చూడొచ్చు. రైట్, ఎందుకు ఈ యూప్రటీస్ దగ్గరికి వెళ్ళమంటున్నాడు అని అంటే, ఆ కింద మాట చదువుదాం. యూప్రటీస్ దగ్గరికి వెళ్ళి అక్కడనున్న బండబేటలో దాన్ని దాచిపెట్టు అని దేవుడు చెప్పాడు. మీరు యూప్రటీస్ రివర్ కూడా స్క్రీన్ మీద చూడొచ్చు, యూప్రటీస్ నది. ఆ నది పరివాహక ప్రాంతాలు ఎలా ఉంటాయో, ఆ చుట్టూ పర్వతాలు ఎలా ఉంటాయో, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్నాయి. యూప్రటీస్ రివర్ మీరు చూస్తున్నారు. సో ఈ రివర్ దగ్గరికి ఇప్పుడు ఎవరు వెళ్ళాలంటే యిర్మీయా గారు వెళ్ళాలి. యిర్మీయా గారు ఎక్కడ ఉన్నారు? యెరూషలేములో ఉన్నారు. ఇప్పుడైనా క్వశ్చన్ చేయాలి కదా, ప్రభువా నేను నడికట్టు ఎందుకు కొనాలి? కొత్త నడికట్టు కొని ఒకవేళ నడుము కట్టుకోమన్నాం అంటే బాగుంది, దాన్ని తీసుకెళ్ళి యూప్రటీస్ దగ్గర ఉన్నటువంటి ఆ బండబేటలో దాన్ని దాచిపెట్టాల్సినంత అవసరం ఏముంది? నేను అక్కడి వరకు వెళ్ళి దాన్ని దాచిపెడితే ఏమొస్తుంది అని అడగాలి, క్వశ్చన్ చేయాలి. కానీ ఏమీ క్వశ్చన్ చేయలేదండి. ఇంకొక మ్యాప్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈయన ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలనేది ఒక ఊహాజనితమైన ఒక మ్యాప్ మీకు కనబడుతుంది. చూడండి, అక్కడ ఒక ఒంటి మీద వెళ్తున్నట్టుగా దాన్ని యాక్చువల్లీ కొంతమంది చిత్రకారులు చిత్రీకరించారు. యూప్రటీస్ రివర్కి, అంటే జెరూషలేం నుంచి యూప్రటీస్ రివర్ వరకు ఆయన ఏదో ఒక ఒంటి మీద వెళ్తున్నట్టుగా చూపించారు యాక్చువల్లీ. కానీ ఆ రోజుల్లో మరి వాహనాలు ఏమైతే ఉన్నాయో, వేటి మీద వెళ్ళారో, లేకపోతే కాలినడకనే వెళ్ళారో మనకు తెలీదు. అంటే వాహనాలంటే పశువుల మీద, అవి గాడిద లేకపోతే ఒంట లేకపోతే గుర్రమా, ఇలాంటి వాటిలో వేటిని యూజ్ చేశారు అనేది మనకు అక్కడ బైబిల్ క్లారిటీ ఇవ్వలేదు. లేదా నడుచుకుంటూ వెళ్ళారా అనేది కూడా మనకు తెలీదు. అఫ్కోర్స్ ఒకవేళ నడుచుకుంటూ వెళ్ళినా వెళ్ళుండొచ్చు, కానీ ఇక్కడ మనకి ఒంటే ఉన్నట్టుగా ఒక చిత్రపటాన్ని కొందరు బైబిల్ పండితులు చిత్రీకరించారు. అయితే ఈయన ఎంత దూరం ప్రయాణం చేశాడు అనేది ఒకసారి మనం గూగుల్ మ్యాప్లో చూద్దాం. ప్రియులారు, ఒకసారి గూగుల్ మ్యాప్లో మీరు చూడండి. ఈ యూప్రటీస్కి, అంటే యెరూషలేము నుంచి, ఇస్రాయేల్ ప్రాంతం నుంచి యెరూషలేము నుంచి యూప్రటీస్ నది దగ్గరకు వెళ్ళటానికి ఎంత సమయం పడుతుంది అని మనం గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే, కారులో ప్రయాణం చేస్తే ఇంచుమించుగా 11 గంటల ప్రయాణం, కారులో ప్రయాణం చేస్తే 11 గంటల ప్రయాణం ఉంది. లేదు, కాలినడకన ప్రయాణం చేస్తే దాదాపుగా 183 గంటలు చూపిస్తుంది. 183 గంటలు అంటే ఇంచుమించుగా ఒక 7 రోజులు చిల్లర, అంతే కదా. ఒకవేళ మనం కారులో వెళ్ళారనుకోండి, ఇప్పుడు మనం కారులో వెళ్తే 11 గంటలు చూపిస్తుంది. ఆ రోజుల్లో కారులు లేవు కదా, ఖచ్చితంగా ఎలా వెళ్ళుండాలి? నడిచైనా వెళ్ళుండాలి, లేకపోతే ఏదైనా గాడిద మీద కానీ, లేకపోతే గుర్రం మీద కానీ, లేకపోతే ఒంటి మీద కానీ వెళ్ళుండాలి. ఒకవేళ ఒంటి మీద కానీ, గాడిద మీద కానీ, గుర్రం మీద కానీ వెళ్ళినా ఎంత ప్రయాణం తగ్గుతుంది? 1-2 రోజులు తగ్గొచ్చు మ్యాక్సిమం, లేదా 1 రోజు తగ్గొచ్చు. మనిషి వేగంగా, మనిషి నడిచే వేగమే, గాడిద ఉంటే కూడా నడుస్తాయి, గుర్రం అంటే కొంచెం వేగంగా పరిగెత్తొచ్చు. నాకు తెలిసి యిర్మీయా గారికి గుర్రం ఉన్నట్టుగా, గుర్రం మీద ప్రయాణం చేసినట్టుగా ఎక్కడ మనకి ఎలాంటి దాఖలాలు లేవు. అది ఏంటి అనేది మనం చెప్పలేం. కానీ ఎక్కువ శాతం మంది అభిప్రాయపడేది ఏంటంటే ఆయన కాళీనడకనే వెళ్ళుండొచ్చు అని అభిప్రాయపడతారు బైబిల్ పండితులు. ఆయన ఒకవేళ కాళీనడకనే వెళితే కనుక 8 రోజుల ప్రయాణం, ఎక్కడి నుంచి? తాను నివసిస్తున్న ప్రాంతం నుంచి 8 రోజుల ప్రయాణం. అక్కడే ఒక తాను నివసిస్తున్న ప్రాంతంలో ఒక నడికట్టు కొనుక్కొని, కొత్త నడికట్టు, దాన్ని నడుము కట్టుకుని అక్కడి నుంచి ప్రయాణమై వెళ్ళిపోయి యూప్రటీస్ దగ్గర ఉన్నటువంటి బండబేటలో దాన్ని దాచిపెట్టి వెనక్కి రావాలి. ఎవరైనా ఒకవేళ ప్రశ్నించారనుకోండి, ఎక్కడికి వెళ్తున్నావు నాయన నువ్వు అంటే, యూప్రటీస్ దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నావు? కొత్త నడికట్టు కొనుక్కున్నాను, దాన్ని బండబేటలో దాచిపెట్టడానికి వెళ్తున్నాను అంటే చూసే వాళ్ళకి ఇది ఎలా ఉంటుంది? వెర్రితనంగా ఉంటుంది, అవునా కదా? మీరు ఆలోచించండి.
చూసేవాళ్ళకి చాలా సంగతులు వెరితనంగానే ఉంటాయి. ఇప్పుడు మనం చేస్తున్న సేవా పరిచర్య చాలామందికి వెరితనంగా లేదా? జ్ఞానులు అని పిలువబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో సమాజంలో, ఆ జ్ఞానుల జ్ఞానం లోక సంబంధమైనదిగా మారిపోవటం వల్ల సిలువను గురించిన వార్త ఆ నశించుచున్న ఆ అజ్ఞానులకు, లోక సంబంధమైన జ్ఞానులకు ఎలా ఉందట? వెర్రితనంగా ఉందట. ఈరోజు సిలువను గురించి ప్రకటిస్తుంటే, సిలువను గురించి మాట్లాడుతుంటే సమాజానికి సిలువను గురించినటువంటి సంగతులు, పాపక్షమాపణ, విమోచన, రక్షణ, విడుదల, ప్రభు మనకు అనుగ్రహించేటువంటి నిత్య జీవితం, మృతుల పునరుద్ధానం ఇత్యాది విషయాలు కానీ మనం మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళు ఎలా చూస్తారు? వాటిని అజ్ఞానంగా ఆలోచిస్తారు. కాబట్టి లోక సంబంధమైన జ్ఞానం మాత్రమే వారికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అది వెర్రితనంగానే వాళ్ళకి కనబడద్ది. అంటే ఒక దైవ సంబంధి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రకృతి సంబంధులకు వెర్రితనంగానే ఉంటాయి. ఇవి అవసరమా, ఇలా చేయడం అవసరమా, ఇదంతా అవసరమా, ఈ భక్తి అవసరమా, లేదా ఈ విధంగా బ్యాప్టిజం అవసరమా, ఈ విధంగా దేవుణ్ణి ప్రార్థించడం అవసరమా, ఈ విధంగా దేవుని కొరకు బ్రతకటం అవసరమా, ఈ విధంగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం అవసరమా, ఇలాంటి ప్రశ్నల మీద ప్రశ్నలు అజ్ఞానులు సంధిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గమనించండి, యిర్మీయా గారు ఒక కొత్త నడికట్టు తీసుకుని యెరూషలేము నుంచి యూఫ్రటీస్కి బయలుదేరి వెళితే అనాతోతు ప్రాంతాల్లో ఉన్నవారు కానివ్వండి, లేకపోతే మార్గ మధ్యలో ఆయనకి ఎవరైనా ఎదురై ఆయన ప్రశ్నించేవారు కానివ్వండి, వారు దైవ సంబంధులు కాకపోతే, వారు దేవుని యొక్క ఆలోచనలు కలిగిన వారు కాకపోతే, వారు దేవుని మనసెరిగిన వారు కాకపోతే, ఖచ్చితంగా యిర్మీయా గారిని ఒక వెర్రివాడిగానే చూస్తారు. ఇది చేస్తున్నటువంటి ఒక పని, ఒక పిచ్చి పనిగానే వాళ్ళు అభివర్ణిస్తారు, ఒక పిచ్చి పనిగానే వాళ్ళు భావిస్తారు. ఎందుకంటే నువ్వు ఒక నడికట్టు కొనడం ఏంటి, ఈ నడికట్టు తీసుకొని పోవడం ఏంటి, ఎక్కడో దాన్ని దాచిపెట్టడం ఏంటి, అలా దాచిపెట్టి మళ్ళీ తిరిగి రావడం ఏంది, ఇదంతా ఏమైనా అవసరమా, ఇది ఎవరికైనా ఉపయోగపడేదా, ఇది ఎవరికైనా పనికొచ్చేదా, ఎవరికైనా ఒక రూపాయి ప్రయోజనం ఉందా దీనివల్ల, ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. అర్థమవుతుందా? ఇక్కడ యిర్మీయా గారిని అనేకులు ప్రశ్నించి ఉండొచ్చు ఆ సందర్భంలో. ఎందుకంటే ఆయన వెళుతున్నారు, ఆయన వెళ్ళాలి, వెళ్ళి అక్కడ పెట్టేసి రావాలి. ఎందుకంటే ఇది సూచన, సూచన అంటే ప్రజల మధ్య జరగాలి. దేవుడు కాన్సెప్టే అది, దేవుడి యొక్క ఆలోచన విధానమే అది. ఇది సూచన కాబట్టి ప్రజల మధ్య జరగాలి. కాబట్టి ఆయన ఆ కాన్సెప్ట్లో ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళేప్పుడు అందరూ చూడాలి. రైట్, ఇక్కడ ఆయన వెళుతున్నాడట. ఇన్ని కిలోమీటర్ల ప్రయాణం చేసుకుంటూ ఆయన వెళ్ళాడు, దాదాపుగా 8 రోజుల ప్రయాణం. కానీ ఒక్క మాట కూడా దేవుడిని అడగలేదండి, ఎదురు చెప్పలేదు, నన్ను ఎందుకు వెళ్ళమంటున్నావు, నేను వెళ్ళాల్సిన అవసరం ఏంటి, అక్కడ పెట్టొస్తే ఏమొస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ ఏవి కూడా రేజ్ చేయలేదు. మౌనంగా వెళ్ళాడు, అక్కడ చేయమన్న పని చేశాడు, విధేయుడయ్యాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. ఆ తర్వాత సందర్భాలు చూడండి. ఆ దిన కొన్ని దినములైన, అనేక దినములైన, దాచిపెట్టాడట. అనేక దినములైన తర్వాత యెహోవా నీవు లేచి యూఫ్రటీసు వద్దకు పోయి, నేను అక్కడ దాచిపెట్టమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుండి తీసుకోనమని నాతో చెప్పక. దాదాపుగా ఒక 1000 కిలోమీటర్లు అనుకోండి అక్కడ నుంచి ఆయన వెళ్ళడం, చాలా దూరం ప్రయాణం చేశాడు. మీరు ఆ మ్యాప్లో చూడొచ్చు ఆయన ఎంత దూరం వెళ్ళాడు, ఎంత దూరం వెళ్ళి అది అక్కడ ఉంచి వచ్చాడు అనేది మనం అక్కడ మ్యాప్లో చూడొచ్చు. ప్రియులరా, మరొకసారి మీరు ఆ మ్యాప్ చూడండి. 917.2 కిలోమీటర్లు ఉంది చూడండి, అది కార్ మీద వయా రూట్ అని చెప్పాడు కదా, 917.2 కిలోమీటర్లు అని చెప్తున్నాడు. అంటే దాదాపు ఒక 1000 కిలోమీటర్లు అనుకోండి, దాదాపు 1000 కిలోమీటర్లు. మరి ఆయన ఆ రోజుల్లో ఎంత అందమైన రోడ్లు, ఎంత విశాలమైన హైవే రోడ్లు ఏమి ఉండవు కదా, ఖచ్చితంగా కొండలు దాటుకుంటూ, అడవులు దాటుకుంటూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఆయన మార్గ మధ్యలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎంత ఇబ్బంది పడి వెళ్ళాడో మనకు తెలియదు. కానీ వెళ్ళి 1000 కిలోమీటర్లు వెళ్ళాడు, మళ్ళీ 1000 కిలోమీటర్లు తిరిగి వచ్చాడు. మళ్ళీ 1000 కిలోమీటర్లు వెళ్తున్నాడు, అనేక దినములైన తర్వాత మళ్ళీ 1000 కిలోమీటర్లు తిరిగి వస్తున్నాడు. చూడండి, వాళ్ళు చేసినటువంటి ప్రయాణాలు విధేయతతో కూడినటువంటి ప్రయాణాలు, దైవ సంబంధమైన ఆలోచనలు కలిగిన వారు చేసినటువంటి ప్రయాణాలు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చేసినటువంటి ప్రయాణాలు. అక్కడ మనం జాగ్రత్తగా చూస్తే అక్కడ నుండి ఆ నడికట్టును మరలా తీసుకో, నేను దాచిపెట్టమని చెప్పిన దగ్గర నుంచి నువ్వు ఆ యూఫ్రటీసు దగ్గరికి పోయి ఎక్కడైతే నేను దాచిపెట్టమన్నానో ఆ నడికట్టును అక్కడ నుంచి తీసుకొని నాతో చెప్పగా, నడికట్టును అక్కడ నుంచి తీసుకోమని నాతో చెప్పగా, నేను యూఫ్రటీసును వద్దకు పోయి తవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకుంటుని, నేను దాన్ని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికి పనికి రానిదాయను అన్నాడు. అసలు ఈ సందర్భాలు ఏంటి? నీళ్లు నిలవని తొట్టలను తొలిపించుకున్నారు, జీవజలముల ఓటైన దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టేశారు. ఎప్పుడైతే జీవజలముల ఓటైన దేవుణ్ణి విడిచిపెట్టేశారో వాళ్ళు చెడిపోయిన వారిగా మారిపోయారు, పనికిరాని వారిగా మారిపోయారు అన్నది మన అందరికీ తెలిసినటువంటి విషయం.
ఇక్కడ ఒక నడికట్టును సూచనగా చూపిస్తూ ఒక కొత్త నడికట్టు తీసుకో, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఉన్న యోప్రటిస్ దగ్గర ఉన్నటువంటి బండబీటల్లో దాన్ని దాచిపెట్టు. అలా దాచిపెట్టిన తర్వాత నువ్వు వచ్చేయి, అనేక దినములైన తర్వాత మరలా వెళ్ళు. అనేక దినములైన తర్వాత వెళ్ళి దాన్ని చూడగా అది ఏమైందట, ఆ నడికట్టు చెడిపోయిందట. ఏదైనా సరే వాడకపోతే పాడైపోద్ది కదా. ఈ లాక్డౌన్ టైంలో ఇంచుమించు ఒక 2 నెలలు ఉందనుకోండి, లాక్డౌన్ 3 నెలలు, మీరు కార్లు అలా పక్కనే పెట్టేశారనుకోండి, కొన్ని కార్లు స్టార్ట్ అవ్వు, కొన్ని టైర్లు అలాగే ఉంచేశారనుకోండి, బైక్ కానీ కారు కానీ టైర్ పాడైపోద్ది. కొన్నాళ్ళపాటు అలాగే ఒక నిశ్చలమైన స్థితిలో ఒక టైర్ ఉందనుకోండి, చక్రం, ఆ టైర్ ఆ రబ్బర్ కదా అది పాడైపోద్ది, ముక్క ముక్కలుగా విరిగిపోయినట్టు అయిపోద్ది. సో ఏదైనా ఒక వస్తువు కూడా వాడకుండా పక్కన పెట్టేస్తే కొన్ని వస్తువులు అయితే తుప్పు పట్టిపోతాయి, కొన్ని వస్తువులు అయితే పనిచేయడం మానేస్తాయి, కొన్ని వస్తువులు అయితే పొడి పొడిలా మారిపోతాయి, ఎండిపోయినట్టు అయిపోతాయి. సో కాబట్టి ఏ వస్తువు అయినా సరే అది రన్నింగ్లో ఉంటేనే, అది మనం వాడుతూ ఉంటేనే దానికి ఒక విలువ ఉంటుంది. ఎక్కడో ఒక నిర్మానుష్య ప్రాంతంలో, ఒక గాలి తగలని ప్రాంతంలో, లేదా గాలి తగిలే ప్రాంతంలో, ఇంకో చోట ఇంకో చోట మనం పెట్టి వదిలేసాం అనుకోండి, ఆ వస్తువు యొక్క స్థితిని బట్టి, ఆ వస్తువులో జరుగుతున్నటువంటి ఆ వస్తువు గాలితో చర్య జరిపి రసాయన చర్యలు జరుగుతాయి కదా, ఆ చర్యల్ని బట్టి ఆ వస్తువు పాడైపోయే అవకాశం ఉంటుంది. ఆ పదార్థాన్ని బట్టి అది ఎంత సమయంలో పాడవుతుంది అనేది ఆ పదార్థం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ నడికట్టు అనేది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఆ నడికట్లు ఎలా ఉండేవి, వాళ్ళ నడికట్లు ఎలా ఉండేవి అంటే, మన గోను సంచులు ఉంటాయి కదా, మన ధాన్యం బస్తాలకి గోను సంచులు వాడతాం కదా, ఇప్పుడు ధాన్యం సీజన్ కదా ఇది, ధాన్యం పడుతూ ఉంటారు బస్తాల్లో, ఆ మాదిరిగా ఉంటాయి కొన్ని, అంటే అవిసెనారతో చేసినవి కాబట్టి ఆ నడికట్లు చూడడానికి ఆ మాదిరిగా ఉంటాయన్నమాట, మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఆ మాదిరిగా ఉండేటువంటి నడికట్లు. వీటిని తీసుకెళ్ళి ఎక్కడో బండబేటలో దాచేస్తే, అది ఎక్కువ సమయం వదిలేస్తే అది ఏమవుతుంది, అది ఖచ్చితంగా పాడైపోతుంది, ఖచ్చితంగా అది పాడైపోద్ది, అది ఎందుకు పనికిరానిదిగా అయిపోద్ది, అది విలువలేనిదిగా అయిపోద్ది. కాబట్టి అలా మీరు అక్కడ గమనించండి, అక్కడ వ్రాయబడిన సందర్భాలు చూడండి, ఈ నడికట్టు అనేది దేనికి సూచన, ఈ నడికట్టు అనేది దేనికి సూచన, ఎందుకు దేవుడు దాన్ని అక్కడ ఉంచమన్నాడో, దేనికే పనికిరాదు. యూజ్లెస్ ఫెలో అంటారు చూసారో కొంతమంది, ఎందుకు పనిచేయరు వాళ్ళు, వాళ్ళు ఏంటి అసలు, నువ్వు ఎందుకు పనిచేసావు, నీ వల్ల ఏంటి ప్రయోజనం, నువ్వేం చేసావు అసలు అంటే, వాళ్ళ దగ్గర అసలు ఏమి ఉండదు, నువ్వేం చేసావు ఇప్పటివరకు, నువ్వేం ఉద్ధరించావు ఇప్పటివరకు, నువ్వు ఎంతమందికి బాప్తిస్మాలు ఇచ్చావు, నువ్వు ఎంతమందిని సత్యంలోనికి నడిపించావు, నువ్వు ఎంతమందిని దేవుని కొరకు నిలబెట్టేశావు, నువ్వు ఎంతమంది ఆత్మని సంపాదించావు, ఇవన్నీ వాళ్ళకి కంటికి కనబడవు. అంటే ఆ టైప్ క్యాండిడేట్లు కొంతమంది ఉంటారు, కానీ వాళ్ళు అనుకుంటూ ఉంటారు మేము ఏదో ప్రపంచ భారాన్ని మోసేస్తున్నాం అనుకుంటారు. ఇస్రాయేలీలు కూడా అంతే, మేము నీతిమంతులం, దేవుని కొరకు చాలా గొప్పగా బతికేస్తున్నాం, దేవుని ఉద్దేశాలు చాలా గొప్పగా నెరవేర్చేస్తాం. ఇర్మియా గారు ఒక వేస్ట్ క్యాండిడేట్ అయిన, ఇర్మియా గారు ఎందుకు పనికిరానుడు అయిన, మా అంత గొప్పడు కాదన్న భావంలో ఉన్నారు. అందుకే కొన్ని సందర్భాల్లో ఇర్మియా గారు అజ్ఞానిగా ఎంచి అబద్ధ ప్రవక్తలను జ్ఞానులుగా ఎంచుకున్నారు వాళ్ళు. ఇర్మియా గారినేమో అజ్ఞానిగా ఎంచారు, అబద్ధ ప్రవక్తలనేమో జ్ఞానులుగా ఎంచారు. ఇర్మియా గారిని చంపేయాలనుకున్నారు కొన్ని సందర్భాల్లో, అబద్ధ ప్రవక్తలు మాత్రం గొప్పవాళ్ళుగా చిత్రీకరించి వాళ్ళ అబద్ధాలను నమ్మటం ప్రారంభించారు. ఇది వాళ్ళ యొక్క అజ్ఞానపు అంధకార సంబంధమైన హృదయం చేసినటువంటి పొరపాటు. అందుకే వాళ్ళు నీళ్లు నలవని తిట్లను తొలిపించుకున్నారట, జీవజలములో ఓటైన దేవుణ్ణి విడిచిపెట్టేశారట. కొన్ని సందర్భాల్లో మనం వెలుగునే చీకటి అనుకుంటూ ఉంటాం, చీకటినే వెలుగు అనుకుంటూ ఉంటాం. వెలుగులో మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనం మన కళ్ళు తెరుచుకున్నప్పుడు అర్థమవుతాయి. కళ్ళు మూసుకున్నంత వరకు, కళ్ళు మూసుకుపోయినంత వరకు వెలుగులో మనకు తెలియదు, చీకట్లో బ్రతుకుతూ చీకటి పక్వత లేనటువంటి వారు కూడా కొందరు అజ్ఞానులు ఉంటే ఉండుండొచ్చు. ఆ అజ్ఞాన సంబంధమైన హృదయం కలిగినటువంటి ఇస్రాయేలీలు వాళ్ళు దేవుని యొక్క సందర్భాల్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క ప్రేమను గుర్తించలేకపోయారు, దేవునితో సహవాసం చేయలేకపోయారు, దేవునితో నడవలేకపోయారు. కానీ ఇర్మియా గారు దేవునితో నడుస్తున్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు, దేవుని కొరకు ఒక జ్వాల వలె ప్రకాశిస్తున్నాడు, ఆత్మశక్తి అతనిలో ఉంది. మీరు గమనించండి, ఒక వ్యక్తి ఆత్మతో నడిపింపబడువాడు అవునా కాదా అనేది మనకు అర్థం కావాలి అంటే, అతని వర్తమాన జీవితాన్ని మనం పర్టికులర్గా చూడాలి. వర్తమాన జీవితం, గతంలో ఎవ్వరూ మంచివాళ్ళు కాదు, మన గత జీవితాలు ఎలాగూ దేవునికి అవిధేయులుగా ఉన్నవారమే. వర్తమాన జీవితంలో ఎవరైతే దేవునికి అవిధేయులు, ఎవరు దేవునికి విధేయులు, వారి వర్తమాన జీవితంలో దేవుడు పనిచేస్తున్నాడా, దేవుని కార్యాలు వాళ్ళ జీవితాల్లో జరుగుతున్నాయా, వారి హృదయాలలో నుండి నిజంగానే జీవజల ఓటలు బయలుదేరుతున్నాయా, అవి అనేక ఎండిపోయిన హృదయాలను నిజంగా తడపగలుగుతున్నాయా, వారు దేవుని పక్షాన మాట్లాడుతుంటే వారు మండుచూ ప్రకాశిస్తున్న దీపాల వలె ఉన్నారా లేదా, అవి వాక్యానుసారంగా సత్య సంబంధమైన సంగతులను వాక్యం మరలా మనకి విశదీకరిస్తుందా లేదా, వారి యొక్క స్వకీర్తిని లేదా స్వఘనతను కోరే విధంగా ఉన్నాయా, వారు ఎక్కడైనా వాక్యాన్ని వక్రీకరిస్తున్నారా లేక వాక్యానుసారంగానే వారు బోధిస్తున్నారా, వారు చేసేటువంటి క్రియలలో జాలి, దయ, కనికరము ఇలాంటివి ఉన్నాయా,
ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి దేవుని ఆత్మశక్తి చేత నడిపింపబడుతున్నాడా లేదా, ఈ కార్యం జరగాలి అంటే దేవుని ఆత్మశక్తి ఉండాలా అక్కర్లేదా అనేది మనకు చాలా ఈజీగా అర్థమైపోద్ది. అన్ని విషయాల్లో మనం దాన్ని గమనించవచ్చు. నేను నిన్న కూడా చాలామంది సహోదరులకు నేను చెప్పాను, మనం ఒక పాట రచించిన ఒక ప్రసంగం చేసిన అది దైవశక్తి లేకుండా దైవానుగ్రహం లేకుండా అలాంటి కార్యాలు మన బ్రతుకులో జరగవు. అంటే ఒక అద్భుతమైన పాట అనేకుల హృదయాల్ని తడుపుతుంది అంటే ఖచ్చితంగా దానికి దైవ ప్రేరణ, దైవ సహాయం, దైవశక్తి ఉండాలి. అంటే ఆత్మ సహాయం అనేది ఉండాలి. ఆత్మ సహాయం లేకపోతే మనం అనుకుంటే, మనం ఊహించేసుకుంటే, మనం కూర్చునేదో పెన్తో రాసేద్దాం అనుకుంటే ఆ భావజాలం రాదు. ఆ భావజాలం మన మనలో నుండి బయటికి రాదు. అలా మనలో నుండి బయటికి రావాలి అంటే ఖచ్చితంగా మనకి ఆత్మ సహాయం ఉండి తీరాల్సిందే. ఆత్మశక్తి మనకి సహాయం చేయాల్సిందే. ఆ బలం మనలో ఉండాల్సిందే. అది లేనప్పుడు మనం ఏదో అనుకుంటాం కానీ అన్నట్టుగా జరగదు ప్రియులారా. దానికి మన కళ్ళ ముందు ఒక సాక్ష్యం కనబడద్ది మనం చేసిన క్రియ. అంటే మన వర్తమాన జీవితం దేవునితో నడుస్తుందా లేదా, మన వర్తమాన జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తున్నాడా జరిగించట్లేదా అనేది ప్రతి మనిషి ఈ రోజుకా రోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. అర్థమవుతుందా? దేవుడు ఎప్పుడు కూడా ఈ రోజునే చూస్తానంటున్నాడు. ఈ హెస్కేల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మనకు చెప్తాడు, ఈరోజు నువ్వేం చేస్తున్నావు. ఒక దుష్టుడు ఈరోజు మారిపోతే ఆ రోజే దేవుడు ఆ దుష్టుడి యొక్క జీవితాన్ని పరిగణనలోకి తీసుకుంటానంటాడు. అంతకుముందు అతడు ఎన్ని దుష్టకార్యాలు చేసినా అతడు ఈరోజు మార్పు చెందితే, ఈరోజు దేవుని యొక్క క్షమాపణ కోరుకుంటే అంతకుముందు చేసినటువంటి దుష్టకార్యాలన్నీ జ్ఞాపకములోనికి రావు అని హెస్కేల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్తాడు. అంత మాత్రమే కాదు, ఒక నీతిమంతుడు అప్పటి వరకు ఎన్నో నీతి కార్యాలు చేసి ఆ రోజు దుష్టుడిగా మారిపోతే అప్పటి వరకు అతడు చేసిన నీతి కార్యాలు అతన్ని రక్షించవు అంటాడు. అంటే ఆ రోజు అతను చేసినటువంటి ఆ దుష్టకార్యాన్నే పరిగణనలోకి తీసుకుంటాడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా నీ వర్తమాన జీవితాన్ని పరిగణనలోకి తీసుకుంటాడు. ఈ విషయాన్ని నేను చాలాసార్లు చెప్పాను కాబట్టి ఇప్పుడు మీకున్న సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఏ రోజుకా రోజు మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటూ, ఈరోజు నేను దేవునికి ఇష్టడుగా ఉన్నానా లేదా, ఈరోజు నేను దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నానా లేదా, ఈరోజు నేను దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నానా లేదా అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు దేవుని ఆత్మ సహాయం కలిగినటువంటి యిర్మీయా గారు, ఆయన ఆలోచన విధానం, ఆయన భక్తి జీవితం, ఆయన తీవ్రత, భక్తిలో ఆయనకున్నటువంటి తీవ్రత అది ఎంత గొప్పదంటే, ఎప్పుడైతే ఆయన ఈ మాట చెప్పారో, కాగా 8వ వచనం జాగ్రత్తగా చూడండి, యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం, కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, ఈ విధముగానే ఇదిగో చూసావా, నడికట్టు, కొత్త నడికట్టు తీసుకెళ్ళి అక్కడ బండబీటలో పెట్టొచ్చావు, ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చావు, ఈ విధముగానే ఇప్పుడు ఎలా ఉంది ఇది నడికట్టు చూడడానికి, చీకిపోయి ఎందుకు పనికిరానిది అయిపోయి చూడడానికి చెడిపోయినట్టుగా ఉంది కదా, ఇది యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఎలా సెలవిచ్చాను, యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, ఈ విధముగానే యోధావారి గర్వమును, యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును అంటాడు. ఈ విధముగానే యోధావారి గర్వమును, యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును, అన్యదేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదునని వాటిని అనుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికి నీ పనికిరాని నడికట్టు వలె అగుదురు. దేనికి నీ పనికిరాని అంటే యూజ్లెస్ ఫెలో. ఎవరికి యూజ్లెస్? దేవునికి యూజ్లెస్, దేవునికి ఉపయోగపడని వారు. వారి వలన దేవునికి ఎలాంటి ప్రయోజనాలు లేవనుకోండి. ఒకసారి చూడాలి ఒక మనిషి జీవితాన్ని, ఈ మనిషి జీవితం వల్ల ఏమైనా దేవునికి ఉపయోగపడేది ఉందా, దేవుడికి మహిమకరంగా ఏమైనా జీవిస్తున్నాడా, దేవునికి ఉపయోగపడే కార్యాలు ఏమైనా తన బ్రతుకులో ఉన్నాయా, అవి ఏవి లేవు అనుకోండి, పక్కన పెట్టేస్తాడు దేవుడు. యూజ్లెస్ ఫెలో అంటాడు, ఒక భ్రష్టుడుగా పరిగణిస్తాడు. యూజ్లెస్ ఫెలో, ఇతని వల్ల ఏం ఉపయోగం లేదు, దేవునికి ఇష్టమైన కార్యాలు తన బ్రతుకులో జరగవు, దేవునికి అవిధేయుడిగా ఉంటాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు కాడు, దేవుని సన్నిధి కాంతిలో నడిచేవాడు కాడు, దేవుని మహిమ కొరకు ప్రయాసపడేవాడు కాడు. జస్ట్ లీవ్ హిమ్ అంటాడు, అంతే, వదిలేయండి, అతని వల్ల ఏ ప్రయోజనం లేదు, అతన్ని జస్ట్ ఇగ్నోర్ హిమ్, అతన్ని మర్చిపోవచ్చు, అతన్ని పక్కన పెట్టేయచ్చు, అతన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఇశ్రాయేలీలు కూడా సేమ్ అదే కాన్సెప్ట్లో, అదే ఆలోచనలో, అదే భావజాలంలో ఉన్నారు. అందుకే వాళ్ళు నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుంటారు, మనం 2వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. ఇక్కడ వాళ్ళ భావజాలం ఎలా ఉందంటే, దేనికి పనికిరాని ఈ నడికట్టు వలె అగుదురు, నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, యోధా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా. అసలు నడికట్టే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే,
ఇక్కడ చెప్తున్నాడు నడికట్టు నరుని నడుముకు అంటి ఉన్న రీతిగా మీ బెల్ట్ నడుముకు పెట్టుకుంటారు కదా ఆ బెల్ట్కి మీ నడుముకి గ్యాప్ ఉండదు అంత టైట్గా ఉంటుంది ఎందుకు బెల్ట్ ఆ టైట్నెస్ కావాలనే బెల్ట్ వాడతాం బెల్ట్ యూజ్ చేస్తాం సో ఈ నడికట్టు నడుముకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటి ఉండ చేసి తిని కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు నేనంత కేర్ తీసుకుంటే వాళ్ళను కొని నా దగ్గర పెట్టుకుంటే వాళ్ళనంత విలువగా చూస్తుంటే వాళ్ళెంత క్రూరులుగా మారిపోయారంటే వారు ఎలాంటి దుశ్చర్యలకు అలవాటు పడ్డారంటే వాళ్ళు నీచమైన లక్షణాలు కలిగి ఏ విధంగా ఎలాంటి నీచమైన భావజాలం కలిగి జీవించారంటే వాళ్ళని నేను విసర్జించేశాను వాళ్ళని నేను పక్కన పెట్టేశాను చూసారా వాళ్ళు నా మాట వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చున్నాడు కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు ప్రతిసిద్ధయు ద్రాక్ష రసముతో నింపబడును ప్రతిసిద్ధయు ద్రాక్ష రసముతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అని ఎడల నీవు వారితో ఈ మాట చెప్పుము యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ దేశ నివాసులందరినీ దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులనేమి యాజకులనేమి ప్రవక్తలనేమి యెరూషలేము నివాసులందరినీ నేను మత్తులుగా చేయబోచున్నాను ముందస్తు సమాచారం దేవుడు పాత నిబంధన కాలంలో వాళ్ళ మీదకి ఏదైనా శిక్ష పంపించేటప్పుడు ముందుగా వాళ్ళని హెచ్చరించేవాడు అలా హెచ్చరించి వాళ్ళ మీదకి ఆ శిక్ష వచ్చేది యిర్మీయా గారు ఇంత పెద్ద సాహసం చేయడానికి గల ఆ ప్రధానమైన కారణం ఏంటి అంటే 13వ అధ్యాయంలో వాళ్ళు చేసినటువంటి అతిక్రమం వాళ్ళు చేసినటువంటి దుర్మార్గపు క్రియలు వాళ్ళు మార్పు లేదట వాళ్ళ అబద్ధాన్ని నమ్ముకుని చూడండి 25వ వచనం అదే యిర్మీయా గ్రంథం 13:25 ఏమంటాడంటే అక్కడ నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరిచితివి గనుక ఇది నీకు వంతు నా చేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటాడు అంటే వాళ్ళ మొత్తం అందరు శిక్షలకు వెళ్ళబోతున్నారు మొత్తం ఒక్కడు కూడా మిగలడు అక్కడ దేవుని తీర్పు దేవుని శిక్ష అలా ఉంటుంది మొత్తం వెళ్తారు ఎవడైనా నీతిమంతుడు ఉంటే నీతిమంతుడిని తప్పించేస్తాడు అక్కడ కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మన తండ్రిని అవమానించే పిల్లలుగా మనం ఉండకూడదు మన తండ్రి నామాన్ని అవమానపరిచే పిల్లలుగా మనం ఎప్పుడు ఉండకూడదు మనం ఆయన మహిమపరచడానికి పుట్టినవారు ఆయన కృపామహిమకు కీర్తి కలుగు చేయవలసిన వారు సమాజంలోనికి వెళ్ళి ఆత్మలు రక్షించాలంటే వాళ్ళ మీద మనకు ప్రేమ ఉండాలి ఆ ప్రేమతోనే సువార్తను ప్రకటించు వినేంతవరకు ప్రకటించు వినకపోతే విడిచిపెట్టి నీ పాదాలు ధూళి దిలుపుకుని వచ్చి ఆ ధూళి కూడా వాళ్ళ మీద ఎప్పుడు తీర్పు దినాన వాళ్ళ మీద సాక్ష్యం పలుకుతుంది అన్నాడు ప్రభు ప్రభు వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగురు వీరిని క్షమించు అన్నాడు ప్రభు కాబట్టి సువార్త ప్రకటించే ప్రతి ఒక్కరూ సువార్తలో ప్రేమ మీకు మిళితమై ఉంది దేవుడు ప్రేమయ్య ఉన్నాడు ఆ ప్రేమను ప్రకటించండి ఆయన కృపను ప్రకటించండి ఆయన దయను ప్రకటించండి యిర్మీయా వలె విధేయత చూపించండి ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా చివరికి యిర్మీయా గారిని గోతులో దించేశారు చాలా ప్రమాదకరమైన స్థితిలోకి ఆయన వెళ్ళారు కొట్టినా తిట్టినా దూషించినా నిందించినా ఎంత అవమానకరంగా మాట్లాడినా సరే దేవుని కొరకు నిలబడిన దేవుని పిల్లలుగా ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవారిగా ఆయన కృపకు పాత్రులుగా ఆయన చిత్తమును ఎరిగిన వారిగా ఆయన చిత్తమును నెరవేర్చేవారిగా మనం ఎప్పుడూ ఉండాలి సమాజంలో రకరకాల మనుషులు రకరకాల స్వభావాలు కలిగిన వాళ్ళు ఉంటారు మనం మనిషి మాటను కాకుండా దేవుని మాటను ఒక్కసారి పరిగణనలోకి తీసుకుంటే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పాత నిబంధనలోని సందర్భాలేంటి క్రొత్త నిబంధనలోని సందర్భాలేంటి దేవుని మనసు ఎప్పుడు ఎలా ఉంది దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయి అని ఉద్దేశాలు ఏంటి ఒకవేళ తీర్పు తీరిస్తే ఏ విధంగా తీరుస్తున్నాడు ఎవరిని శిక్షిస్తున్నాడు ఎవరికి విడుదలిచ్చాడు ఎవరిని అంగీకరించాడు ఇలాంటి ఎన్నో 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 ప్రశ్నలతో మనల్ని మనమే ప్రశ్నించుకొని ఆలోచిస్తే దేవుని మనసు ఆకాశం కంటే విశాలంగా మనకు కనబడుతుంది ప్రియులరా అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉండటం మనందరి ధన్యత అలాంటి గొప్ప తండ్రిని మన తండ్రి అని చెప్పుకోవటం మన ధన్యత ఆ తండ్రిని గురించి సమాజంలో ఆయన కుమారుడైన క్రీస్తు మన ప్రభు మన రక్షకుడు మన రాజు ఆయన గురించి సమాజంలో నీతి సువార్తను ప్రకటించడం మన ధన్యత మనము ఒకప్పుడు పాపం చేసిన వారమే మనము బాప్తిసం పొందిన తర్వాత అనేక మార్లు పడిపోయిన వారమే ఇతరులను కూడా చూసేటప్పుడు అయ్యో వాళ్ళు కూడా మన వంటి బలహీనత కలిగిన వారే కదా మనం ఎలా అయితే మార్పు చెంది ప్రభు పాదాల చెంత మన పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టామో అలాగే వారు తమ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టాలంటే మనం వారికి సత్యాన్ని చేరువు చేయాలి కదా అనే భావజాలం మన అందరిలో ఉండాలి తప్ప కాబట్టి మీ ఆలోచన విధానాన్ని మార్చుకుని యిర్మీయా గారి వలె దేవునికి విధేయులై దేవునికి లోబడి ఆయనను గూర్చినటువంటి సమాచారాన్ని సమాజానికి తెలియజేస్తూ మీరు మారు మనసు పొందని ఎడల
ఒక భయంకరమైన శిక్ష మీ క్రియల ఫలితాన్ని బట్టి మీ మీదకి రాబోతోంది. అది నిత్య శిక్ష, నిత్యాగ్ని. అది చాలా వేదనకరమైనది. కాబట్టి మీరు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభువును క్షమాపణ కోరండి, ప్రభు కొరకు విధేయులుగా బ్రతకండి, ప్రభు ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉండండి అనే సమాజానికి హితోపలకమని, మీ చుట్టూ ఉన్న ఎవరైతే బేదలు ఉన్నారో వారిని కనికరించే మంచి గుణం కలిగి దేవుని స్వభావం కలిగి మీరందరూ ఉండాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ కరుణ, మీ దయ, మీ జాలి ఇతరుల పట్ల చూపించమని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ, మీ వంతు మీరుగా కూడా జాగ్రత్త వహిస్తూ, మీ గృహాలకు పరిమితమై మీ తండ్రిని గణపరుస్తూ, మన తండ్రిని ఆరాధిస్తూ ఉండాలని మీ అందరికీ హితవు పలుకుతూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఇంతవరకు విలువైన మీ జ్ఞానవాక్కులతో మమ్మల్ని బలపరిచినందుకు, మీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు, నడిపించినందుకు స్తోత్రం తండ్రి. మీ కృప చొప్పున మమ్మల్ని కరుణించండి, మీ కరుణాహస్తము మా మీద ఉంచండి, జ్ఞానంతో వివేకంతో మమ్మల్ని నింపండి, మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తనలుగా మమ్మల్ని నిలువబెట్టండి. ఎవరెవరైతే గృహాలలో ఉండి తండ్రి ఈరోజు వాక్యాన్ని విన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారిని కనికరించండి, వారిని కరుణించండి, మీ కాపుదల వారికి ప్రసాదించండి, మీ సహాయం వారికి దయచేయండి, మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తనలుగా నిలువబెట్టి నడిపించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ తండ్రి మీ యొక్క చిత్తమును ప్రభు ఎరిగి మేము ఈ భూమి మీద బ్రతుకున్నట్లు మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహించమని ప్రార్థపడుతూ, ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమిస్తూ, మమ్మల్ని పోషిస్తూ, మమ్మల్ని ఆదరిస్తూ, మమ్మల్ని క్షమిస్తున్న మా దేవ, మా హృదయాంతరంగాలు ఎరిగినటువంటి మా తండ్రి, మా అపరాధములను పాపములను క్షమించి మీ కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి ఆయన ద్వారా మాకు రక్షణ, పాపక్షమాపణ, విమోచన ప్రసాదించిన మా దేవ, మీ పవిత్ర నామాన్ని స్తుతిస్తూ, మీ పవిత్ర నామాన్ని గణపరుస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకునిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.